క్లూ టుడే న్యూస్కు స్వాగతం. తాండూరు పట్టణంలో నెలాక్స్ టైక్వాండో ఆధ్వర్యంలో 70 మంది విద్యార్థులకు సర్టిఫికెట్లు మరియు బెల్టులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మాస్టర్లు మాట్లాడుతూ ఈ యొక్క టైక్వాండో విద్య నేర్చుకోవటం వలన విద్యార్థులకు ఉద్యోగాలలో అలాగే విద్యారంగంలో సంబంధించినటువంటి విభాగాలలో స్పోర్ట్స్ కోటాలో రిజర్వేషన్లు పొందుతారని తెలిపారు. ముఖ్యంగా వికారాబాద్ జిల్లాలో నూతనంగా సెలెక్ట్ అయినటువంటి కానిస్టేబుల్ ఉద్యోగాలలో దాదాపు 7 టైక్వాండో విద్యార్థులు స్పోర్ట్స్ కోటాలోనే ఉద్యోగాలు సాధించారని తెలిపారు. టైక్వాండో విద్యను నేర్చుకోవటం వలన విద్యార్థులకు శారీరక దృఢత్వం అలాగే ఆత్మరక్షణకు ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. ముఖ్యంగా ఆడపిల్లలకు తమ రక్షణ కొరకు ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ జిల్లా టైక్వాండో సెక్రటరీ గోపాలకృష్ణ, పురుషోత్తం, వీరేశం, శంకర్ తదితరులు పాల్గొన్నారు. జీ యూతన రెడ్డి, ఫాదర్ నేమ్ ఇస్ రాజేందర్ రెడ్డి. ఈ ఉదయ్ కుమార్ సాత్విక్ అండ్ కౌశిక్ టైక్వాండో. ఓకే చిల్డ్రన్స్, లిసన్ హియర్. ఈ క్వశ్చన్ ఎగ్జామినేషన్ ఇది ఎందుకంటే జస్ట్ మీరు గేమ్ నేర్చుకుంటుంది కాకుండా ఓకే ఫస్ట్ వాళ్ళం కానీ కొత్త మిచేషన్ అందరి దగ్గర ఉన్నాయా పెన్సిల్స్ పెన్సిల్స్ Relax.
last. Relax, taekwondo avadanu aadvaryamlo kada tulasi garden lo color belt uttirnata parikshalanu nirvahinchadam jarigindi. Deentlo dadapuga oka 70 mandi varaku vidyarthulu palgonnaru. Ee uttirnata parikshalanu Vikarabad jilla taekwondo vari aadvaryamlo nirvahinchadam jarigindi. Dadapu 99% vidyarthulandaru uttirnata sadhinchaaru. Taekwondo anetatuvantidi mukhyanga manaku ఆత్మరక్షణకు మరియు ఆరోగ్య పరిరక్షణకే కాకుండా ఉన్నత విద్య మరియు ఉపాధి కల్పనలో టైకాండో చాలా ఉపయోగకరంగా ఉంది. గత గడిచినటువంటి 5 సంవత్సరాల నుంచి గమనించినట్లయితే టైకాండో వల్ల రిజర్వేషన్ పొందినటువంటి విద్యార్థులు కొకొల్లలుగా పుట్టారు. వారిలో మన వికారాబాద్ జిల్లాకు చెందిన వారు ఒక 5 మెంబర్స్ వరకు కానిస్టేబుల్స్ రీసెంట్గా జరిగినటువంటి రిక్రూట్మెంట్లో జాబ్స్ సంపాదించారు. కేవలం టైకాండో జాతీయ స్థాయి క్రీడల్లో పాల్గొని వారు ఆ టైకాండో సర్టిఫికెట్ని ఉపయోగించుకొని క్రీడా కోటలో వారికి ఉద్యోగాలు రావడం జరిగింది. రీసెంట్గానే వాళ్ళు వాళ్ళ ట్రైనింగ్స్ కంప్లీట్ చేసుకొని విధి నిర్వహణలో పాల్గొంటున్నారు. అంతేకాకుండా ఉన్నత విద్యలో మనకి టైకాండో అనేటటువంటిది చాలా ఉపయోగపడుతుంది. వాటిలో ఎంసెట్లో కానివ్వండి, తర్వాత ఎంబీబీఎస్లో కానివ్వండి, ప్రొఫెషనల్ కోర్సు ప్రతి దాంట్లో కూడా మనకి 0.5% రిజర్వేషన్ అమలవుతుంది. రీసెంట్గా జరిగినటువంటి మనకి ఇంజనీరింగ్ లోపల చాలామంది విద్యార్థులకు సీట్లు రావడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా మన వికారాబాద్ పిల్లలకి ఒక 6 మెంబర్స్కి ఇంజనీరింగ్ కోటాలో సీట్లు లభించడం జరిగింది. అదేవిధంగా భవిష్యత్తులో జరగబోయేటటువంటి రిక్రూట్మెంట్స్ లోపల కూడా మనకు సీనియర్ అండ్ జూనియర్ డివిజన్లో ఎవరైతే పిల్లలు రాష్ట్ర స్థాయి మరియు జాతీయ స్థాయి అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తారో వారికి ఉపాధి అవకాశాలతో పాటు ఉన్నత విద్యలో కూడా రిజర్వేషన్ లభించడం జరుగుతుంది.